సతీషన్ ఇక్కడ ఒకసారి చూడు. మరి కార్యకర్తల సమావేశం అంటే ఏదో 10-20 మంది ఏదో ఒక లెక్కలు వచ్చి ఎంతమంది నిజం కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలపాలి. 150 మంది దాకా రావడం అంటే మామూలు విషయం కాదు. 150 మంది అంటే ఇంచుమించు అన్ని గ్రామాలు వచ్చినట్టే, ఎందుకంటే మేజర్గా ఉన్న వాళ్ళందరూ ఇక్కడికి వచ్చినట్టే, ఊళ్ళన్నీ వచ్చినట్టే. మరి మేము ఎలక్షన్ వస్తుంది అనుకుంటున్నాం డిసెంబర్లో, దాని తగ్గట్టుగానే ఊరూరా జెండా కార్యక్రమం తీసుకొని ప్రతి ఊళ్ళో జెండా ఎగిరేసి గతంలో వాళ్ళు ఇచ్చిన 2014 ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేర్చారు, ఇప్పుడు మనం ఇయ్యబోతున్న మేనిఫెస్టో ఏంది, ఇది ప్రజలకు తెలపాలి, కడప కడపకు తీసుకుపోవాలి మన కార్యకర్తల ద్వారా అనే ఒక ముఖ్య ఉద్దేశంతోన గ్రామాల్లో జెండా కార్యక్రమం పెట్టినాం. నిన్న కొత్తూరు మండలంలో కూడా పెట్టినాం, సిద్దాపూర్, అదేవిధంగా పెంజల్రా, కొట్చల్రా, ఎస్డిపల్లి, అదేవిధంగా తాండల్, ఇవన్నీ కూడా నిన్న జెండా కార్యక్రమం పెట్టినాం. నిజంగా చెప్తా ఉన్నా, జెండకు కార్యక్రమం పెడితే 50 మంది 100 మంది రాగా చూసినాం మనం, కానీ 100లాది మంది రావడం అంటే నిజంగా కూడా ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉన్నదో తెలిసిపోయింది. నిన్నటికే ఎలక్షన్ లాగానే చేసుకుంటూ వచ్చేసిన నేను 4 గ్రామాల్లో తాండల ఎలక్షన్ మీటింగ్ ఏ విధంగా చేస్తాం ఆ విధంగా చేసినాం. ఆ మందిని చూసేసి ఇక ఎలక్షన్కి మళ్ళీ ఒకసారి పోతే సరిపోతుంది, ఆ విధంగా ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నారు జెండా కార్యక్రమాన్ని. మరి అదే దానిలో భాగంగానే ఇప్పుడు నందిగామ మండల్ దురదృష్టవశాత్తు కొత్తూరులో పోయేది నందిగామలకు వచ్చింది మీ మండల్లకు. వాస్తవం కూడా కొత్తూరు కావాలని ఎంతో ప్రయత్నం చేసింది, వాస్తవం కొత్తూరు అందుబాటులో ఉంటుండేనేమో కానీ నందిగామలకు వెళ్ళిపోయింది చేకూరు. అయితే ఇక్కడ నందిగామ మండలం నుంచి ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దామనే ఉద్దేశంతో ఈరోజు మరి పార్టీ ప్రెసిడెంట్ గారు, శివ గారు, వీళ్ళందరూ కూడా ఇక్కడ కార్యకర్తల సమావేశం ఏర్పరిచి 9 తారీఖు నాడు మీకు అందరికీ నోటీస్ చేసి 9 తారీఖు నాడు ఈ 4 గ్రామ పంచాయతీల జెండా కార్యక్రమం చేసి మళ్ళీ ఇక్కడ వచ్చి ఫంక్షన్ హాల్ మీటింగ్ పెట్టాలని ముఖ్య ఆలోచన. దీని అన్ని సపరేట్ గ్రామ పంచాయతీలని కాబట్టి ఇంతవరకు నేను ఒక్కరినే అన్నతో ఏమైనా మాట్లాడాలంటే ప్రతి విషయం నేనే మాట్లాడుతున్నా, కానీ అట్లా కాకుండా ప్రతి కార్యకర్త కూడా అన్న డైరెక్టర్ అంటే ఎప్పుడు ఎవరు ఫోన్ చేసినా చెప్తాడు. కాకపోతే ఏంటంటే ఈయన చేకూరు కార్యకర్త, చేకూరు కళాశాలు అనే అంటే వ్యక్తిగతంగా మీరు కూడా డైరెక్టర్ అందరూ కూడా ప్రతి కార్యకర్త కూడా అన్నతో కలిసి ఏ పనైనా మేమే ఉన్నాము మేమే చేసామనే ఉద్దేశం కాకుండా అందరూ కూడా అన్నతో కలిస్తే ఇంకా కూడా మనం మీతో పాటు ఇంకో 10 మంది ఇంకో 20 మంది అంటే ఏ పనులు చేసుకోవాలన్నా ఎవరు నాయకులు అవసరం లేకుండా అన్నతోటి డైరెక్ట్ మాట్లాడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అదేవిధంగా చాలామంది నాకన్నా పెద్ద నాయకులు కూడా మన దగ్గర అందరూ, కానీ అన్నతోటి కొంచెం అంటే డైరెక్ట్ అటాచ్మెంట్ లేదు కాబట్టి ఒకసారి కలవడం వల్ల వాళ్ళకు కూడా అదే అన్న మమ్మల్ని గుర్తుపడతారనే ఉద్దేశం ఉంటుంది. దాంతోపాటు 2-3 నెలల్లోనే ఎలక్షన్ రాబోతున్నాయి, ఇంకా ఇప్పుడు నిజంగా కూడా ఎట్టి పరిస్థితుల్లో ఏదేమున్నా కానీ ఏది ఎంత ఏ పరిస్థితుల్లో కూడా అన్న ఖచ్చితంగా ఎమ్మెల్యే అవుతాడు. దాంతోపాటు తర్వాత ఈ టైంలో అయితేనే మనకు నిజంగా కూడా టైం ఇవ్వగలుగుతాడు, మన దగ్గరకు వచ్చి మన అన్ని సమస్యలు వినగలుగుతాడు, అందరినీ అందరితో మాట్లాడగలుగుతాడు అనే ఉద్దేశంతో. జై శివలాల్, జై శివలాల్, జై శివలాల్, జై శివలాల్, సాధించుకుంటాం 10% రిజర్వేషన్, సాధించుకుంటాం 10% రిజర్వేషన్. జై శివలాల్.
శివరాల్సేన అనే సంఘం సెప్టెంబర్ 9, 2015 నాడు తపస్సు శ్రీ రామరావు మహారాజ్ చేతుల మీదుగా ఆవిర్భవించడం జరిగింది. ఆ రోజు నుంచి ఈరోజు దాకా తెలంగాణ రాష్ట్రంలో లంబాడీలపైన జరుగుతున్న దాడులను, అదేవిధంగా వాళ్ళకి ఉన్న సమస్యలపై గిరిజన రిజర్వేషన్ కానివ్వండి, తండల గ్రామ పంచాయతీ కానివ్వండి, ఫీజు రీఎంబర్స్మెంట్ కానివ్వండి, ప్రతి దానిపై పోరాటం చేసి ఇంతకుముందు లంబాడీలపై పోరాట సమితిని ఇప్పటి శివలాల్ సేనగా మారుస్తూ రేపు సెప్టెంబర్ 9కి 3వ సంవత్సరం అయిపోతుంది. దానికి సంబంధించి ఈరోజు కరపత్రం ఆవిష్కరణ చేయడం జరిగింది. తెలంగాణలో ఒకటే భాష మాట్లాడే జనాభా ఏదైనా ఉందంటే, అంటే ఎక్కువ శాతం జనాభా, ఎక్కువ జనాభా ఒకటే లాంగ్వేజ్ మాట్లాడే భాష, ఒకటే లాంగ్వేజ్ మాట్లాడేది ఏదైనా ఉందంటే లంబాడీ భాష మాత్రమే. తెలంగాణలో మాది జనాభా ఓన్లీ లంబాడీలో మాత్రం 6%, గిరిజనులు మాత్రం 9.93, అది కేసీఆర్ చెప్పిన సర్వే ప్రకారం 9.93. అదేవిధంగా మాకు గిరిజన పరిషత్ రిజర్వేషన్ కల్పించాలని మేము 2015 నుంచి 2014 నుంచి పోరాటం చేస్తున్నాం. ఇప్పుడు దాకా దానిపై స్పందన రాలేదు. కాబట్టి ఇప్పుడైనా ఈ రిజర్వేషన్ మూమెంట్ని భారీ ఎత్తున రాష్ట్రవ్యాప్తంగా చేయాలని శివలాల్ సేన తరఫున నేను ప్రకటిస్తున్నా. ఇంకో 2-3 రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కూడా చేస్తాము. ఈ రిజర్వేషన్ మూమెంటు ఏ రకంగా 2006లో కేసీఆర్ గారు చెప్పారు, నేను ముఖ్యమంత్రి అయితే మొదటి సంతకం 12% రిజర్వేషన్ ఇస్తానని, ఇప్పుడు దాకా 100 సంతకాలు చేసింది కానీ మొదటి సంతకం ఇప్పుడుదాకా చేయలేదు, మాట కాపాడుకోలేదు. కాబట్టి ఆయన మాట కాపాడుకొని ఇప్పటికైనా మాకు రిజర్వేషన్ కల్పించాలని కోరుకుంటూ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి మన తెలంగాణ భగీరథుడు మన కేసీఆర్ గారు తలపెట్టిన ప్రగతి నివేదిక సభ విజయవంతంగా జరిగింది. కార్యకర్తలు, యువకులు, నాయకులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ప్రగతి నివేదికలో ఈరోజు ఇంత విజయవంతంగా జరగడానికి కారణము కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన విజయవంతమైన పథకాలు, కళ్యాణలక్ష్మి కానీ, కేసీఆర్ కిట్టు కానీ, రైతు బంధు పథకం కింద ఈరోజు రైతు ఆపదలో చనిపోయినా కూడా అతనికి ఇమీడియట్లీ 5 లక్షలు ఇన్సూరెన్స్ ఇచ్చి అతనికి ఆదుకుంటుంటూ, అలాగే ఎకరకు 4,000 చొప్పున 2 విడతలకు 8,000 చొప్పున సంవత్సరానికి ఇస్తూ రైతు బంధు పథకం కింద రైతు బాంధవుడుగా పేరు తెచ్చుకున్నాడు మన కేసీఆర్ గారు. అలాగే ఈరోజు బాబన్న కూడా షాద్నగర్లో యువకులను ఉత్తేజపరుస్తూ రాబోయే కాలంలో యువకులకు ఉపాధి కానీ వాళ్లకు ఒక ప్రయోజనాలు కల్పించడానికి కూడా మొన్న జరిగిన ప్రగతి నివేదికలో మన రాష్ట్ర కార్యదర్శి అంద బాబన్న గారి ఆధ్వర్యంలో ఒక 5,000 బైకుల ర్యాలీ, ఒక 400 కార్లతోటి 30-50 తుఫాన్ల ద్వారా పెద్ద భారీ మొత్తంన ప్రగతి సభకు చేరడం జరిగింది. యువ నాయకులు కేటీఆర్ గారు కూడా షాద్నగర్ విచ్చేయడం జరుగుతుంది. కాబట్టి కార్యకర్తలకు వీళ్ళందరికీ మార్గనిర్దేశము, చర్చాగోష్ఠి చేయడం జరుగుతుంది ఇక్కడ బాబన్న ఆధ్వర్యంలో. రేపు జరగబోయే కార్యక్రమానికి కూడా పెద్ద మొత్తంలో కూడా మేము బైక్ ర్యాలీ కానీ యువకులు కానీ పెద్ద మొత్తంలో తరలి రావడం జరుగుతుంది. కాబట్టి మన యువ నాయకునికి ఘన స్వాగతం పలుకుతూ రాబోయే కాలంలో కూడా తెలంగాణలో ఎన్నో ప్రయోజనాలు చేకూరాలని మనవంతు కూడా మనం కేటీఆర్ గారిని కోరదాము. ఆయనకు మనం రేపు భ్రమరథం పట్టి ఆయనకు ఆయన చేసే పథకాలు కానీ రేపు జరిగే బహిరంగ సభ కానీ అదంతా విజయవంతం చేయాలని కార్యకర్తలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుస్తూ, మొన్న నిర్వహించిన కార్యక్రమంలో కూడా యువకులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. అది కూడా మనకు తెలంగాణలో ఇప్పటి వరకు జరిగిన ఎన్నో పథకాలకు అది ఆదర్శంగా నిలుస్తుంది. కాబట్టి మనం రాబోయే ఎలక్షన్లో కూడా తెలంగాణ గులాబీ జెండా రెపరెపలాడిద్దాం. రాబోయే కాలంలో కూడా తెలంగాణను ఒక ఆదర్శంగా రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి ముఖ్యంగా యువకులే వెన్నుముక్కగా పనిచేయాలని దానికి కేసీఆర్ పిలుపునిచ్చారు. బాబన్న ఆధ్వర్యంలో ఇది తప్పకుండా మేము నిర్వహిస్తాము. నిన్న జరిగిన అందిబాబా యువసేన తరఫు నుంచి, కేటీఆర్ యువసేన తరఫు నుంచి,
మనము ప్రగతి నివేదనకు వెళ్ళి ఒక సింహగర్జన జరిగి చాలా విజయవంతంగా జరిగిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఈ కార్యక్రమం ఏంటంటే కేటీఆర్ మన షాద్నగర్ పట్టణానికి విచ్చేస్తున్నారు. దానికి డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కోసం కానీ తర్వాత సబ్స్టేషన్ కోసం కానీ ఆయన ప్రకటించి ఆయన వచ్చేదానికి మనం మంచిగా విజయవంతంగా ర్యాలీ తీసి ఆయన వచ్చిన ద్వారాకి అందరికి మనం పోయి దాన్ని విజయవంతం చేయాలని మన టీఆర్ఎస్ కార్యకర్తలు కానీ వైఎస్ఆర్ కేసీఆర్ నుంచి కానీ యువసేన తరఫు నుంచి కానీ అందరం వెళ్ళి మనం బ్రహ్మరథం బట్టి దాన్ని విజయవంతం చేయాలని టీఆర్ఎస్ నాయకులను కోరుతూ తరీపు కేటీఆర్ షాద్నాకు ఇచ్చేసిన సందర్భంగా వివిధ కార్యక్రమాలలో మున్సిపల్ భవనం కానీ మన స్టేడియం కానీ 1700 చిల్లర హైచిల్కు ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ శంకుస్థాపనకు విచ్చేసినందుకు 5 వేల మందితో బాగున్న వ్యవసాయం తరఫున మేమందరం పాదయాత్ర కానీ బైక్ ర్యాలీ కానీ మనం విన్నట్టు ఉండి రేపు జరిగే బహిరంగ సభను విజయవంతం చేస్తాము. దాని గురించి శాసకులకు కృషి చేసి ఊరు గడప గడప బాబాన్న యువసేన తీసుకెళ్తాము. బాబాన్న ప్రతి గుండెలో ప్రతి గడపకి వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి ఒక వ్యక్తి వచ్చేటట్టు ప్రయత్నం చేసి విజయవంతంగా సక్సెస్ చేస్తాం రేపటి మీటింగ్ని. బహిరంగ సభలో బాబాన్న యువసేన అత్యధికంగా పాల్గొంటుంది, కీలకంగా వ్యవహరిస్తుంది. శాతాలు హెడ్ క్వార్టర్లో జరగబోయే మన కేటీఆర్ గారి బహిరంగ సభకు మనకి మంగళ కేంద్రంలో ఏర్పడినటువంటి మండల ముఖ్య నాయకులు అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా నా యొక్క నమస్కారం తెలియజేస్తూ మన గౌరవ మున్సిపల్ ఐటీ శాఖ మంత్రి గారు గౌరవనీయులు డాక్టర్ తారక రామారావు గారు రేపు పలు అభివృద్ధి కార్యక్రమాలకై మన శాతానికి విచ్చేస్తున్నారు. ఆ సందర్భంగా మన మండల కేంద్రం నుంచి దాదాపుగా వివిధ వాహనాలలో అంటే మరి ట్రాక్టర్లు కానివ్వండి లేదంటే బస్సులు కానివ్వండి డీసీఎం కానివ్వండి బైక్ల రూపంలో దాదాపుగా మన మండల కేంద్రం నుంచి అన్ని గ్రామాలు కలుపుకొని 4000 నుంచి 5000 మందిని మరి సమీకరిస్తున్నాము. అంతేకాకుండా ముఖ్యంగా మరి మన కేటీఆర్ గారు అక్కడికి నుంచి షాద్నగర్ మన సోనిపూర్ బైపాస్ వరకు 4 లైన్ల రోడ్లు పుత్తూరులో మరి రోడ్స్కు భూమి పూజ చేయడం జరుగుతుంది. మరి దాని యొక్క విలువ దాదాపుగా 67.50 కోట్ల రూపాయలతో 4 లైన్ల రోడ్ను శంకుస్థాపన చేస్తారు, భూమి పూజ చేస్తారు. అదేవిధంగా మరి శాద్నగర్ మన పత్తిలోని మరి శాద్నగర్ మున్సిపాలిటీ పరిధిలోని అక్కడ మన మర్యాదా స్కూల్ దగ్గర దాదాపుగా 1700 డబుల్ బెడ్రూమ్లను బయట కూడా భూమి పూజ చేయడానికి వస్తున్నారు. ఈరోజు మన కేశంపేట మండలంలో శాద్నగర్ కాంచేట్లో మన కల్వకుంట్ల తారక రామారావు గారు నిశ్చయించున్న సభకు మన కేశంపేట మండలం నుంచి భారీగా జన సమీకరణ చేయడానికి ఈరోజు అందరం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా భారీ బహిరంగ సభకు రేపు పోయే బహిరంగ సభకు 4000 నుంచి 5000 మంది వరకు జన సమీకరణ గురించి చేసి జన సమీకరణకు చేసి అక్కడ శాతాలు పోవడం జరుగుతుంది. అదేవిధంగా మనకు ఇప్పుడు కొత్తూరు నుంచి అన్నారం వరకు 4 లైన్ల రోడ్లు శంకుస్థాపన గురించి విచ్చేస్తున్నారు కాబట్టి ఫస్ట్ కొత్తూరుకు వచ్చి అక్కడ శంకుస్థాపన చేసి డబుల్ బెడ్రూమ్ ఇల్లు అదేవిధంగా తర్వాత పత్తి మార్కెట్ యార్డ్లో బహిరంగ సభ విధంగా మనకు మన ఎమ్మెల్యే గారికి ఇది మనకు ఎంతో గౌరవం కాబట్టి మన ఎమ్మెల్యే గారు పిలుపు మేరకు మన కేశంపేట మండలం నుంచి అతిపెద్ద మెజారిటీ సంఖ్యలో మనం జన సమీకరణ చేయాలి.